ఓకే ఇక్కడ కొత్తది ఇంకో సర్వే వచ్చింది ఇక్కడ సర్వే చూస్తే ముస్లింలు మహిళలు కాంగ్రెస్ అయిపోయినాట పీపుల్స్ పాల్స్ సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ సర్వే కొత్త సర్వే వచ్చింది ఆర్టీసీ ఫ్రీ జర్నీ స్కీమ్ చాలా ప్రభావం చూపిస్తుంది అంట మైనార్టీ ఓట్లు సైతం అస్థానికి షిఫ్ట్ లోక్సభ ఎలక్షన్లలో అస్థానిదే హవా తెలంగాణలో లోక్సభ ఎలక్షన్లలో అస్థానికే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని ఇంకో సర్వే కూడా చెప్పింది పీపుల్స్ పాల్స్ సౌత్ ఫస్ట్ ట్రాకర్ రిపోర్టు ఇక్కడ కాంగ్రెస్కు ఎనిమిది నుంచి పది స్థానాలు రావచ్చు బీఆర్ఎస్కు మూడు నుంచి ఐదు చాలా బెటర్గా ఇచ్చారు వీళ్ళు బీజేపీకి రెండు నుంచి నాలుగు రావచ్చు అని చెప్పారు అంటే బీజేపీ ఉన్న స్థానాలను నిలబెట్టుకోవడమే కష్టంగా ఉన్నట్టుంది ఇతరులు ఒకటంటే అది ఎమ్మెయేమో ఇక కాంగ్రెస్కు మాత్రం ఎనిమిది నుంచి పది స్థానాలు రావచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవా కొనసాగుతుంది కాంగ్రెస్ నుంచి ఎనిమిది నుంచి పది స్థానాలు బీఆర్ఎస్ మూడు నుంచి ఐదు బీజేపీ రెండు నుంచి నాలుగు ఇతరులు ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది అధికార పార్టీ అనే ట్యాగ్ లైన్ కాంగ్రెస్కు మోడీ ఆదరణ బీజేపీకి కలిసి రానున్నట్లు పేర్కొన్నది ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేడు వరకు అంటే ఇటీవలే ఒక వారం పది రోజుల కింద నిర్వహించినటువంటి సర్వే ఇది దాదాపు ఈ సర్వేలో కాంగ్రెస్కే చాలామంది జై కొట్టారట కాకపోతే బీజేపీకి కూడా మోడీ ఆదరణ వాళ్ళ కలిసి రానుంది అని చెప్పింది మరి వీళ్ళిద్దరికి పోతే మరి బీఆర్ఎస్ కూడా వీళ్ళు మంచిగానే ఇచ్చారు మూడు నుంచి ఐదు సీట్లు అనేవి మరి ఎలా వస్తాయనేది వాళ్ళే చెప్పాలి ఇక ప్రధానిగా ఎవరుండాలి అని క్వశ్చన్ అడిగితే ముప్పై నాలుగు శాతం మంది మోడీకే చెప్పారట రాహుల్ గాంధీ కూడా పర్వాలేదు ఇరవై మూడు శాతం ప్రియాంక గాంధీకి పదకొండు శాతం మమతాకు పది అరవింద్ కేజ్రీవాల్ ఏడు శాతం ఇతరులకు పద్నాలుగు శాతం ఎంచుకున్నట్లు తెలిసింది మరి మన దేశకీ నేత ఎక్కడ పోయిండు ఆయన పేరే లేకుండా పోయింది మరి ఆ పేరు పెట్టలేదా ఏంటి ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ది ప్రధానమంత్రి పదవే ఉండే మరి ఆయన ఇక్కడ ఇక్కడి లోకల్ నేత ఆయన పేరే ఇక్కడ రాకుంటే ఎట్లా మరి కనీసం ఇక్కడ మినిమం మోడీకి పైన ఉండేది ఉండే కాకపోతే ఆయన పేరే లేదు ఇక్కడ మరి వీళ్ళు పెట్టలేదా జనాలు ఇవ్వలేదా తెలియదు సర్వేలో కాకపోతే ఇక్కడ ముప్పై నాలుగు శాతం మంది మాత్రం మోడీకి ఇచ్చారట రాహుల్ గాంధీకి ఇరవై మూడు శాతం ప్రియాంక గాంధీకి పదకొండు శాతం అరవింద్ కేజ్రీవాల్కి ఏడు శాతం ఇచ్చారట ఓకే మొత్తానికైతే ఈ సర్వేలో వీళ్ళకి ఇచ్చిందో ఇక మరింత మైనస్లోకి బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం వస్తాయట ఓట్లు బీఆర్ఎస్కి ముప్పై ఒకటి బీజేపీకి ఇరవై మూడు శాతం ఇతరులు ఆరు శాతం ఓట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ ఆరు శాతం ఓట్లు కోల్పోబోతుందట ఇది చాలా పెద్ద విషయమే ఆరు శాతం ఓట్లు పోతున్నాయట ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి మహాలక్ష్మి స్కీము బాగా కలిసి రాబోతుంది కాంగ్రెస్కి అని చెప్పింది ముస్లింలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి షిఫ్ట్ అవుతున్నారట యాభై రెండు శాతం మంది కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది ముస్లిం ఓట్లలో బీఆర్ఎస్ వాటా ముప్పై ఎనిమిది శాతానికి పడిపోయిందట మొత్తానికి ఇటు ముస్లింలు అటు మహిళలు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్కి యాంటీగా ఓట్ అయ్యబోతున్నారట ఆరు శాతం వరకు గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటు షేర్తో పోలిస్తే మన కేసీఆర్ కేటీఆర్ సార్ చెప్తారు కదా వాళ్ళకు మాకు ఒకటిన్నర శాతమే ఒకటిన్నర శాతమే ఒకటిన్నర శాతం ఓట్లతోనే మేము ఓడిపోయినామని ఇప్పుడు ఆ ఒకటిన్నర ఏడున్నర కాబోతుందట ఏడున్నర శాతం ఓట్లు అంటే గతంలో ఒకటిన్నర మైనస్ అయింది ఇప్పుడు ఇంకో ఆరు శాతం దానికి యాడ్ అవుతున్నాయంట మొత్తం ఏడున్నర శాతం లోటు ఓట్లతో బీఆర్ఎస్ ఉంది మరి బీఆర్ఎస్ ఈ రెండు నెలల్లో ఇంత రికవర్ కాబో కాగలుగుతదా అనేది చూడాలి మరి వీళ్ళంతా ఏం చేస్తారనేది మొత్తానికైతే ఈ సర్వేలో తేలినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు చూడండి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నలభై శాతం వచ్చే అవకాశం ఉందట బీఆర్ఎస్కు ముప్పై ఒక శాతం బీజేపీ కూడా బాగానే పుంజుకున్నది ఇరవై మూడు శాతం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు బీజేపీకి మన ఎలక్షన్లలో పదమూడు పద్నాలుగు శాతమే వచ్చినట్టున్నాయి దాదాపు పది శాతం ఓట్లు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది బహుశా మోడీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు మరి బీఆర్ఎస్ చాలా కోల్పోబోతుంది కాంగ్రెస్ గెయిన్ అవుతుంది మొత్తంగా ఓవరాల్గా బీఆర్ఎస్ ఓట్లు ఇటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి షిఫ్ట్ అవుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది మొత్తంగా మరి ఇంత మైనస్ అయినప్పుడు బీఆర్ఎస్కు మూడు నుంచి ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందా అనేది మాత్రం మనం చూడాలి ఓకే ఈ సర్వే మాత్రం ఇలా చెప్పింది మొత్తానికి మళ్ళీ తెలంగాణలో హస్తాంధే హవా కొనసాగబోతుంది ఎవరు చాలా సర్వేలు ఇచ్చినాయి ఏ సర్వే చెప్పినా కానీ మినిమం ఒక ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయని ప్రతి సర్వే కూడా చెప్తున్నాయి చూడాలి మరి అంతకు మించి వీళ్ళు సాధిస్తారా అంత అంతకంటే తక్కువ సాధిస్తారా అనేది మనమైతే చూడాలి